మన ఇన్ఫర్మేషన్ని ఒక కోట్ లాగా ఎవరికైనా షేర్ చేయవచ్చు. అది ఏదైనా సరే, ఫోటో లేదా మన బయోగ్రఫీ, ఇంకా హాయ్ లాంటి మెసేజ్లు, ఇంకా ఏదైనా సరే. ఈ వీడియో టెక్ టాపిక్ క్యూఆర్. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్యూఆర్ కోడ్ని మనం చూస్తూనే ఉంటాం, అంటే మనం కొంటున్న ప్రోడక్ట్లలో లేదా ఫోన్లో ఫైల్స్ షేర్ చేసుకోవడం కోసం, లేదా హాట్స్పాట్కి కనెక్ట్ చేసుకోవడం కోసం, లేదా ఇంకా ఎక్కడైనా. క్యూఆర్ అంటే షార్ట్ ఫామ్. క్యూఆర్కి ఫుల్ ఫామ్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్. మీనింగ్లోనే తెలిసిపోతుంది. మీరు క్యూఆర్ని స్కాన్ చేయగానే ఆన్సర్ వచ్చేస్తుంది. క్యూఆర్ని 1994లో డెన్సోవేవ్ అనే జపాన్ కంపెనీలో ఉన్న మసహీరో కనిపెట్టాడు. ఎందుకు కనిపెట్టారు అంటే, వెహికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు వాటిని ట్రాక్ చేయడం కోసం కనిపెట్టారు. ఈ క్యూఆర్ కోడ్స్కి స్టోరేజ్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ అనేది మీరు క్రియేట్ చేసే క్యూఆర్ కోడ్ టైప్ బట్టి లిమిట్ ఉంటుంది. మొదట్లో క్యూఆర్ కోడ్ని వెహికల్ మ్యానుఫ్యాక్చర్ని ట్రాక్ చేయడానికి కనిపెట్టారు. కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి, టికెట్ బుకింగ్కి, ఆన్లైన్ పేమెంట్కి, మార్కెటింగ్కి, డిస్కౌంట్కి, పర్సనల్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడానికి, యూఆర్ఎల్ సెండ్ చేయడానికి, ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగిస్తున్నారు. మనం ఏ విషయమైనా క్యూఆర్ కోడ్లో షేర్ చేసుకోవచ్చు. మన లొకేషన్, పర్సనల్ డీటెయిల్స్, ఇంకా ఎన్నో. 2011లో రిచర్డ్ వైస్మ్యాన్ అనే ఒక రచయిత క్యూఆర్ కోడ్ని బుక్ మీద ప్రింట్ చేయించారు. క్యూఆర్ కోడ్ నుంచి 2011లో మొట్టమొదటి ట్రాన్సాక్షన్ని చేశారు. 2014లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ నైజీరియా క్యూఆర్ కోడ్ను ఉపయోగించి 100 నైరాను వెబ్సైట్కు ట్రాన్స్ఫర్ చేశారు. 2015లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద రష్యా ఫెడరేషన్, 2017లో బ్యాంక్ ఆఫ్ ఘానా క్యూఆర్ కోడ్ని ఉపయోగించి మనీని ట్రాన్స్ఫర్ చేశారు. 2016 సెప్టెంబర్లో మన ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ క్యూఆర్ అనేది లాంచ్ చేసింది. ఈ భారత్ క్యూఆర్ కింద ఒక కామన్ క్యూఆర్ని 4 కంపెనీలు డెవలప్ చేశాయి. అవి రూపే, మాస్టర్ కార్డ్, వీసా, అమెరికన్ ఎక్స్ప్రెస్. వీటిని అన్నిటినీ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడిపిస్తుంది. ఈ క్యూఆర్ కోడ్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ ప్లాట్ఫామ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. క్యూఆర్ కోడ్స్ని ఒకప్పుడు iOS 11 అలాగే ఆ పైన ఉన్న డివైస్లలో యాప్ ఎక్కించుకుంటేనే క్యూఆర్ని స్కాన్ చేసుకోవచ్చు. కానీ క్యూఆర్ని ఇన్బిల్ట్ స్కానర్గా ఫోన్స్లో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి క్యూఆర్ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఒక క్యూఆర్ కోడ్ని ఎన్నిసార్లు స్కాన్ చేస్తారో కూడా తెలుసుకోవచ్చు. కానీ దానికి కొన్ని యూనిక్ స్కానర్స్ కావాలి. క్యూఆర్ కోడ్ని కమర్షియల్ పేమెంట్కి ఆలీపే అంటే మీకు తెలిసిన ఆలీ ఎక్స్ప్రెస్ అనే చైనా కంపెనీ వారు 2011లో వారి సొంత క్యూఆర్ కనుక్కున్నారు, అలాగే దానిని ఉపయోగిస్తున్నారు. చైనాలో తొందరగా పాపులర్ అవ్వింది. 2018లో 83% పేమెంట్స్ అనేవి మొబైల్ ద్వారా జరిగాయి. ఒకప్పుడు 1-డైమెన్షనల్ బార్ కోడ్స్ని ఉపయోగించారు. ఓన్లీ నారో బీమ్ ఆఫ్ లైట్తో స్కాన్ చేస్తే క్యూఆర్ రిజల్ట్ అనేది వచ్చేది. ఇప్పుడు క్యూఆర్ కోడ్ని డిటెక్ట్ చేయడానికి 2-డైమెన్షనల్ డిజిటల్ ఇమేజ్ సెన్సార్ అలాగే ప్రోగ్రామ్డ్ ప్రాసెసర్ ద్వారా డిజిటల్గా అనలైజ్ చేస్తుంది. ఈ ప్రాసెసర్ అనేది క్యూఆర్లో ఉన్న 3 కార్నర్ స్క్వేర్స్ అలాగే 4th కార్నర్లో ఉన్న స్మాల్ స్క్వేర్ ఓరియంటేషన్, యాంగిల్ ఆఫ్ వ్యూవింగ్ బట్టి, అలాగే మధ్యలో ఉన్న డాట్స్ అనేవి బైనరీ నెంబర్స్కి కన్వర్ట్ చేస్తుంది. దానివల్ల మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇదే వర్కింగ్ ఆఫ్ క్యూఆర్. నేను మీకు వీడియోలో ముందు క్యూఆర్కి డేటా లిమిట్ ఉంటుంది అని చెప్పాను. డేటా లిమిట్ అనేది క్యూఆర్ డేటా టైప్ అంటే మోడ్ లేదా ఇన్పుట్ క్యారెక్టర్ సెట్, అలాగే వెర్షన్ అంటే వెర్షన్లో 1, 2, 3, 4 ఇలా 40 ఉంటాయి. అలాగే డైమెన్షన్ సింబల్, ఎర్రర్ కరెక్షన్ లెవెల్ను బట్టి డేటా లిమిట్ ఉంటుంది. క్యూఆర్ టైప్స్ అంటే న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్, బైనరీ ఇలా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపుల్స్ని చూపిస్తాను. ఇది క్యూఆర్ వెర్షన్ 1, ఇది క్యూఆర్ వెర్షన్ 2, ఇది క్యూఆర్ వెర్షన్ 3, ఇది క్యూఆర్ వెర్షన్ 4, ఇది క్యూఆర్ వెర్షన్ 10, ఇది క్యూఆర్ వెర్షన్ 25, ఇదే ఫైనల్ క్యూఆర్ వెర్షన్ 40. ఈ పిక్స్ క్లారిటీగా మీకు కావాలి అంటే మన ఎఫ్బి పేజ్ సివివిఆర్ ఛానల్లో మెసేజ్ చేయండి. అలాగే మన క్యూఆర్ కోడ్ అనేది డ్యామేజ్ అయితే, అంటే ఒకవేళ స్టిక్కర్ అయితే సగం చినిగిపోయినా, లేదంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ ఉంటే దానిని డీకోడ్ చేయవచ్చు. క్యూఆర్లో కాంపోనెంట్స్ ఉంటాయి: ఫిక్స్డ్ ప్యాటర్న్స్, ఫార్మాట్ ఇన్ఫో, ఎన్కోడింగ్ మోడ్, ఎర్రర్ కరెక్షన్. ఇలా క్యూఆర్ కోడ్లో ఎర్రర్ కరెక్షన్ వల్ల మనకు స్కాన్ రిజల్ట్ అనేది వస్తుంది. వెర్షన్ పెరిగే కొద్దీ క్యూఆర్ కోడ్ కాంపోనెంట్స్లో పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతాయి. క్యూఆర్ కోడ్లో కాంపోనెంట్స్, అలాగే డేటా స్టోరేజ్, ఇంకా ఎన్క్రిప్షన్, డీక్రిప్షన్ వాటి గురించి
ఫుల్ డీటెయిల్స్ ని డెప్త్ లో తెలుసుకోవాలని అనిపిస్తే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే మైక్రో క్యూఆర్ కోడ్లు కూడా ఉన్నాయి, అంటే మినీ వెర్షన్ అనొచ్చు లేదా స్మాల్ వెర్షన్ అని కూడా అనొచ్చు. ఇదే మైక్రో వెర్షన్. ఐక్యూఆర్ అనేది క్యూఆర్ కోడ్ కి ఆల్టర్నేటివ్. ఐక్యూఆర్ లో స్క్వేర్ అలాగే రెక్టాంగులర్ క్యూఆర్ షేప్లు ఉంటాయి. ఈ ఐక్యూఆర్ కోడ్లో బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మామూలు క్యూఆర్ కోడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని 30% కన్నా తక్కువ ప్లేస్లో ఐక్యూఆర్లో స్టోర్ చేస్తుంది. ఐక్యూఆర్లో 61 స్క్వేర్ వెర్షన్లు ఉంటాయి, కానీ క్యూఆర్లో 40 స్క్వేర్ వెర్షన్లు మాత్రమే ఉన్నాయి. ఐక్యూఆర్లో 15 రెక్టాంగులర్ వెర్షన్స్ కూడా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్లో ప్రైవేట్ డేటాను కూడా సెండ్ చేసుకోవచ్చు, అది కూడా ఎలాంటి భయం లేకుండా. అంటే ఎన్క్రిప్షన్ కీ ఉంటుంది. మీకు ఎన్క్రిప్షన్ గురించి తెలుసుకోవాలి అనిపిస్తే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంటుంది, చూడండి. SQRC అంటే సెక్యూర్ క్విక్ రెస్పాన్స్ డేటాలో ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని సెండ్ చేసుకోవచ్చు. ఈ చిన్న క్యూఆర్ వల్ల మన ఫోన్లో వైరస్ ఎక్కించవచ్చు, లేదంటే మన ఫోన్నే హ్యాక్ చేయవచ్చు. ఒకవేళ ఫోన్ హ్యాక్ అయితే ఫోన్లో ఫైల్స్, లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాకర్ అనేవాడు మానిటర్ చేయవచ్చు. సో ఎక్కువ డిసడ్వాంటేజెస్ చెప్పట్లేదు ఈ వీడియోలో. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ అవర్ వీడియో. మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే డార్క్ వెబ్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, బుక్ సమరీస్ గురించి చూడటానికి ప్రయత్నించండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చిందనుకుంటున్నాను. అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ టాపిక్ వీడియోస్, బుక్ సమరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఉన్న వీడియోస్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను, వీలైతే షేర్ చేయండి. దిస్ ఈస్ సివివీఆర్ సైనింగ్ ఆఫ్.